హ్యావ్యూర్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన్ని ఇండస్ట్రియల్ ట్రావెల్ గురూజీ అంటూ ఉంటారు, బయట ఉన్న వాళ్ళు కూడా గురూజీ అంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన మాటలు అలా ఉంటాయి, స్కూల్లో మన టీచరు ఒక మాస్టరు ఒక పాఠం చెప్తూ లైఫ్ లెసన్ చెప్తున్నప్పుడు ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక మనిషి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, ఒక బుక్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అటువంటి త్రివిక్రమ్ని అంతా గురూజీ అంటున్నారు కదా. ఆయన పుస్తకాల్లో ఉన్నవి ఆ పుస్తకాల్లో ఉన్నవి చెప్పినట్టు కాకుండా ఆ సినిమాలో ఉన్న ఈ సినిమాలోనూ తీసుకొచ్చి కాపీ చేసి సినిమాలో పెడతాడంటగా అని అన్నోళ్ళు ఉన్నారు. ఎస్, గతంలో ఈ అజ్ఞాతవాసి మన పవన్ కళ్యాణ్ సినిమా ఏదైతే ఉందో దానికి ఫారిన్ మూవీ ఏదైతే ఉందో హెయిర్ అపారెంట్ మూవీని మనోడు తీసుకుని పెట్టాడు అని చెప్పి కూడా అన్నారు. వాళ్ళు కోర్టులో కేసు కూడా ఏదో చేశారట, ఆ తర్వాత బయట మాట్లాడుకున్న డిస్కషన్ అయిపోయిందట అని కూడా అన్నారు. ఓకే, లెట్ ఇట్ బి. బట్ సినిమా ఫ్లాప్. అండ్ గతంలో ఈ తీసినటువంటి అతడు సినిమా కూడా ఈ సల్మాన్ ఖాన్కి సంబంధించి తుమ్కోనా భల్ మియాంగే, సల్మాన్ ఖాన్ రచయితగా సమ్ యాక్ట్ చేసినాడు, ఆయన మూవీ ఏదో అన్నారు. బట్ నాకెందుకో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మూవీ ఏదైనా సరే నాకు కొత్తగానే ఉండేది, ఫ్రెష్గానే ఉండేది. మన ఐ థింక్ అనుకుంటా నితిన్ అను అమ్మాయి సమంతది, అది కూడా మీనా మూవీది అన్నారు. నా తర్వాత మీనా సినిమా చూసిన ఆల్మోస్ట్ కొంచెం టచ్ అయింది, కానీ కొత్తదనం అనేది ఉంటుంది ఆ డైలాగులు కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ మొత్తం కూడా. ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నాను, ఏం చెప్తున్నానంటారా, గుంటూరు కారు, మహేష్ బాబు రమణ గారు, రమణ క్యారెక్టర్. సినిమా మొత్తం మేము చూస్తే ఇంకా సినిమా రాలా, ట్రైలర్స్ మనం చూస్తే బీడీఏ బీడీ బీడీఏ బీడీ, అసలు ఈరోజు బీడీలు దొరుకుతున్నాయి బయట మనకి అన్ని చోట్ల సిరేట్లే. సో పాపం బీడీ అంటే ప్రాక్టీస్ చేయించినట్టున్నాడు, ఆ బీడీలు నీకు ప్రాక్టీస్ కావాలి అని చెప్పి సినిమాలో పెట్టినట్టు ఉన్నాడు. బీడీలు ఓకే అండి తాగుతున్నాడు, బీడీలు తాగే వాళ్ళు కారుల్లో వస్తారా? జయ చిరంజీవి మూవీ అనుకుంటా. మీ బాస్ ఎవరు నాకు చెప్పు చెప్పు అంటాడు జయప్రకాష్ రెడ్డి చిరంజీవి. రేపు తీసుకొస్తా ఇదని అంటాడు. నా కొడుకు ఎక్కడంటే జాగ్రత్త జాగ్రత్త అంటాడు. వాళ్ళ కొడుకు సునీల్ కిల్లి కిడ్నాప్ చేస్తాడు. తీరా ఇదిగో ఇతనే మా బాస్ అని చెప్పేసాడు. సూటు సూటు కూడా అన్ని వేసుకుంటాడు, సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఈడ మీ బాసా అని చెప్పేసి అంటూ ఇక్కడ చిన్న ఫైట్ అవన్నీ జరుగుతాయి. అప్పుడు జయప్రకాష్ అడుగుతాడు, జయప్రకాష్ రెడ్డి మా బాస్ కదా ఎట్ట కనిపెట్టా అంటాడు. సూటు బూటో వేసుకున్నాడు, చార్నర్ సిగరెట్ తాగుతున్నాడు అంటాడు. సో చిన్న లాజిక్. మరి ఇక్కడ కారులు ఈ హడావుడి ఆ గెటప్ మరి మహేష్ బాబుకి అలా ఉన్నప్పుడు నోట్లో బీడీ ఏంటి, ఎక్కడో తేడా కొడుతున్నట్టుందా? సినిమా రిలీజ్ అయ్యాక చూద్దాం, ఎందుకంటే త్రివిక్రమ్ కదా, ఏదో ఒక లాజిక్ ఉండిద్ది. సరే, ఈ సినిమాకి సంబంధించి మొన్న ట్రైలర్ ఏదైతే వదిలేరు అందులో ఫస్ట్ ఏంటి, మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా ఎక్కడో వదిలేశారంట కదా అని చెప్పేసి ఒకళ్ళు అడుగుతారు. ఆ వాయిస్ త్రివిక్రమ్ అంటూ ఉన్నారు, అంటే ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ వేసేది సినిమాలో అంటున్నారు. బట్ నాకు తెలిసే ఏదో జర్నలిస్ట్ని చూపించడం, బట్ రమ్యకృష్ణ అడుగుతున్నారు ఎందుకంటే రమ్యకృష్ణ వచ్చేసి ఇతని తల్లి సినిమాలో అన్నట్టు. ఆ తర్వాత ఇతను ఏ అనాథనైతే ఏ పెద్దకుడినైతే అనాథ అని చెప్పి అనాథగా దూరంగా పెట్టున్నారు, ఆ పెద్దకుడికి మరలా రావటం. ఇది 2005లో చూడండి మలయాళం బ్లాక్ బస్టర్ హిట్ రాజమాణిక్యం మమ్ముట్టి, ఆ సినిమా తీసుకొచ్చి ఇందులో పెట్టాడు అని చెప్పేసి అంటారు. మరికొంతమంది ఎద్దనప్పుడు సులోచన అనేది కీర్తి కిరటం అని చెప్పేసి ఒక నవల ఉంది, అందులో కూడా ఎటువంటి క్యారెక్టరే, ఈమెకి పెళ్ళి అవ్వటం ఆమె తల్లి వచ్చేసి రాజకీయాలు అనుకోవటం ఓ అబ్బి కథ అంతా అటువంటిది నడిచింది, రాజకీయం ఫ్యామిలీ ఆ చుట్టూ మొత్తం తిప్పుతూ ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. సో ఆ రాజమానికి కీర్తికి రెండు మిక్స్ చేసి మడత పెట్టి కొట్టి ఇందులో పెట్టాడు అని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ సినిమాలో ఫస్ట్ త్రివిక్రమ్ ఆస్థాన హీరోయిన్ పూజ హెగ్డే అని అనుకుంటే షూటింగ్ కూడా మొదలైన తర్వాత ఆమెను కాదని చెప్పేసి మన మహేష్ బాబు వచ్చేసి శ్రీలేలని సెలెక్ట్ చేశాడు. దాంతో అయిష్టంగానే ఆల్రెడీ ఒప్పుకున్నందుకు త్రివిక్రమ్ శ్రీనివాసు ఈ సినిమాని కంప్లీట్ చేశాడు, బట్ ఇష్టంగా చేయలేదు అని చెప్పేసి అన్నారు. ఒక అమ్మాయి మీనాక్షి చౌదరి, ఒక అమ్మాయి శ్రీలీల. సో పూజ హెగ్డే లేకపోవటం అన్నది త్రివిక్రమ్ గారికి ఇష్టం లేకుండా సినిమా తీసాడు కొంతమంది. ఆల్రెడీ సినిమాలో స్క్రిప్ట్లో మిగతా కూడా చాలా మార్పులు చేర్పులు మన పవన్ మన మహేష్ బాబు చేశాడని చెప్పేసి ఇంకొంతమంది.
ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడ కూడా త్రివిక్రమ్ సినిమా అన్న ఫీలింగ్ రాలేదని చెప్పేసి చాలామంది ఓపెన్గా అంటూ ఉన్నారు. దీంతో బాబు నోట్లో బీడీ ఏంటో, రాజ్యం కారులే ఏంటో, తీరా చూస్తేనేమో ఆ రాజమాణిక్యం గుర్తు రావటం ఏంటో, కీర్తి కిరటం చెప్పేసి కొన్ని సీన్లు చేయటం ఏంటో, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో కలగా కులమలాగా ఈ సినిమా ఉండబోతుంది అనిపిస్తూ ఉంది. ఆల్రెడీ గతం అతడు సినిమా తీశారు, సినిమా వచ్చేసి హిట్, కానీ కమర్షియల్గా అంత డబ్బులు అయితే రాలేదు. జయభేరి వాళ్ళు మన మురళీమోహన్ వాళ్ళు ఆ సినిమా ఓకే, బట్ ఇప్పటికీ అతడు సూపర్ ఉండిద్ది. బట్ అతడు కూడా ఇందా మన ఉన్నట్టు సల్మాన్ ఖాన్ తీసిన సినిమా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏ కాదు కలేజ్ సినిమా చాలా బాగుంటుంది, బట్ సినిమా కమర్షియల్ ఎందుకు ఆడలేదు. ఇప్పటికి టీవీలో వస్తే మళ్ళీ అంతా చూస్తూనే ఉంటారు. ఇదిగో ఇప్పుడు మూడో సినిమా మన మహేష్ బాబుతో ఇది గుంటూరు కారు. హార్ట్ఫుల్ నేనైతే చెప్తున్నా, నేను ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది త్రివిక్రమ్ శ్రీనివాసే ఈ సినిమా తీసాడు, ఇంక ఎవరన్నానని అనిపించింది నాకైతే. సో రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా, బట్ ఇప్పుడు చెబుతున్న జనాలు కానీ అది ఇది మొత్తం చూస్తుంటే ఎక్కడో ఏదో ఈ గుంటూరు కారం ఘాట్ ఏదో తేడా కొట్టాలని నాకు అనిపిస్తూ ఉంది. మరీ ఓవర్ ఘాట్ ఎక్కితే బ్లాక్ బస్ట్ హిట్ అంటే ఐఎమ్ ష్యూర్ నాట్ లైక్ దట్. మరి ఏదో తేడా కొట్టింది అంటే మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్, బట్ యాజ్ ఎ సినీ లవర్ ఖచ్చితంగా సినిమా అయితే బాగా ఉండాలి, ఆడాలని కోరుకుంటూ ఉన్నా. అండ్ ఇప్పుడు మెయిన్ సినిమా సంబంధించి మనం చెప్పాల్సిన అసలు విషయం అది నేను స్టార్టింగ్ చెప్పాలి, ఇప్పుడు చెప్తున్నా. గుంటూరు కారం సినిమాకి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ స్వీట్ న్యూసే ఇచ్చింది దీపికాకు. ఏంటది, రేపు 12 తారీఖు సినిమా రిలీజ్ కదా, అంటే 11 అర్ధరాత్రే మీకు 1 గంటకు అంటే 12 తారీఖు ఎంటర్ అయిపోయినట్టు అర్ధరాత్రే బెనిఫిట్ షోలు మొత్తం 23 చోట్ల ఇచ్చారు తెలంగాణలో. అందులో హైదరాబాద్లో కొంచెం గట్టిగా అన్ని ఏరియాల్లో ఉన్నాయి, చూసుకోండి ఓకేనా. 23 కొకటిపల్లిలోనూ 3-4 థియేటర్లు 5 థియేటర్లు ఇచ్చినట్టున్నారు. అండ్ మహేష్ బాబు సినిమా ఎంబీ సినిమాస్ అందులో ఉంది, ప్రసాద్ ఐమాక్స్ ఉంది, క్రాస్ రోడ్లో ఉన్నాయి, మళ్ళీ ఓలోలో కూడా ఉన్నాయి. సో 11 అర్ధరాత్రి 12 ఎంటర్ అయిన మరుక్షణమే సినిమా బెనిఫిట్ షో పడుతుంది. తర్వాత ఆ నెక్స్ట్ డే కూడా అంటే 12 తారీఖు ఎర్లీ మార్నింగ్ నుంచి 18 తారీఖు వరకు అంటే మొత్తం 6 రోజులు వేసుకోండి, 1 వీక్ వేసుకోండి ఓకే. ఈ వారం రోజుల పాటు డైలీ మీకు 6 షోలకు అనుమతి ఇచ్చేసారు. 6 షోలు అంటే మార్నింగ్ 4కి మాత్రం కూడా నైట్ మిడ్ నైట్ క్లోజ్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ 12వ తారీఖు 13, 14, 15, 16 ఈ 5 రోజులు వస్తున్నాయి సెలవులన్నీ, సంగ్రహ సెలవులు ఇవన్నీ కలగలేదు. సో గట్టిగా 5 రోజులు లాగేయాలి. సో సినిమా కలెక్షన్ గట్టిగానే వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఇందా నేనంటే గుంటూరు కారం తేడా కొట్టినట్టు కలగా పొలంలాగా ఉంటే ఈలోపు సోషల్ మీడియా ఉంది కదా, సో ఆల్రెడీ ఒక చిన్న సీన్ అయినా సరే మొత్తం మనం తీసి బయట పెడతా ఉంటారు, అది ఇది రీమేక్ ఆ కాపీ ఈ కాపీ అని. అలా రాజమౌళి సినిమా కూడా బోల్డెన్ మనం కాపీ అని చెప్పేసి బయట పెడుతూనే ఉంటారు. ఆ తమన్ మ్యూజిక్కి సంబంధించి అయితే ఇంకా గట్టిగా పలానా సాంగ్ అని చెప్పేసి పెడతా ఉంటారు. సో ఇలా కనుక ఏదైనా అయితే ఆ ఒటిట్లో చూద్దామని అనుకున్నా అయిపోవచ్చు. అండ్ ఇంకోటి అతిపెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ జనాలు చూడాలనుకుంటున్న వాళ్ళకి మల్టీప్లెక్స్లో 410 రూపాయలు టికెట్, సింగిల్ స్క్రీన్లో 250 రూపాయలు టికెట్ ఉండబోతుంది హైదరాబాద్లో. మరి అంత డబ్బులు పెట్టి సినిమాలకి వెళ్ళి చూసుకోవాలి అంటే ఉంటారు బ్లాక్లో టికెట్ కొనే బదులు ఈ రేట్ పెట్టి హ్యాపీకి వెళ్ళచ్చు అనుకున్న వాళ్ళు ఉంటారు, వెళ్ళచ్చు గుడ్, బట్ ఎంతమంది టికెట్ రేట్లు పెంచారు సినిమాకి ఏమో కలగా పొలగం మిక్స్డ్గా అన్నమాటలు కాపీ అన్నట్టుగా టాక్ అనేది వస్తుంది. బట్ ఫైనల్లీ అంతిమంగా ఎలా ఉండబోతుంది ఏంటి థియేటర్లో చూద్దాం.